अंदर की हाय अंडी नेनु गोधुम रवतो दोसलु चेसानु गोधुम रवतो उपमा ओकटे चेसुकोवच्चनि अंदरिकी तेलुसु कानी इला मेत्तटि दोसलु चेसुकोवच्चनि एंतमंदिकी तेलुसु मीलो कामेंट चेयंडि ई दोसलु चाला साफ्ट गा चाला टेस्टी गा कूडा उंटायंडि वीटिनि चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु ई दोसल्नि दीनि कोसम नेनु ఒక కప్పు ఒక పావు కిలో కప్పు అది పావు కిలో గోధుమ రవ్వ తీసుకున్నాను దీన్ని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక పావు కిలో కప్పు ఒక 8 దోసలు అవుతే అవుతాయి ఆ క్వాంటిటీలో నేను తీసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ఏ కప్పు తయ గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను తర్వాత దీంట్లోనే అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని దీన్ని నైట్ లోనే నానబెట్టేసుకొని పొద్దుట మిక్సీ పట్టుకొని దోసలు వేసుకుంటే చాలా బాగుంటాయండి లేదు మీకు అంత టైం లేదంటే ఒక 1 అవర్ నానబెట్టి దోసలు వేసుకున్నా గానీ బానే వస్తాయి నేను ఒక 1 అవర్ ముందు నానబెడుతున్నాను దీన్ని ఒక 1 అవర్ నానబెట్టేసి తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది మొత్తం నానిపోయింది గోధుమ రవ్వ ఉంటది కదా ఆ రవ్వ మొత్తం నానిపోయి మెత్తగా అయిపోయింది నైట్ లో నానబెట్టుకొని పొద్దుట వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటది దోసలు కూడా మంచి కలర్ వస్తాయండి నేను ఒక గంట ముందు నానబెట్టాను కాబట్టి ఇది ఎక్కువ కలర్ రావు దంతా కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా వాటర్ ఏమీ ఎక్కువ వేసుకోనండి నేను వాటర్ వేసి నానబెట్టాను కాబట్టి ఆ వాటరే సరిపోతది దీంట్లోని ఇదంతా కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తగా దోసల పిండి అయ్యేటట్టుగా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ salt వేసాను వేసి ఇది మొత్తం ఇలాగా దోసలు వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా ఈ కన్సిస్టెన్సీలో मन मिक्सी पट्टुकोवाली दीन्नि तर्वात दींट्लो कोंचेम ओक चिटिकेडु सोडा वेस्तुन्नानंडि दोसलु मेत्तगा रावडानिकि सोडा वेसि इदंता कूडा मोत्तं इदंता इला कलपालि सोडा मोत्तं कलिसेटट्टुगा कलिपिते दोसलु कोंचेम बागा मेत्तगा साफ्ट गा वस्तायि इदंता मोत्तं कलिसेटट्टुगा मोत्तं कलुपुकोवालंडि తర్వాత స్టవ్ మీద ఒక పానం పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇలా దోసలు పెంకంత ఇలా రుద్దుకొని దీని మీద దోసలు వేస్తున్నాను ఈ దోసలు ఇలా పల్చగా వేసుకోవాలండి మరి ఎక్కువ దలసరేసిస్తే ఉడకవు పల్చగా వేసుకుంటే దోసలాగా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటదండి ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదంతా కూడా బాగా కాలాక రెండు పక్కల కూడా తిప్పుకోవాలి రెండు పక్కన కూడా బాగా కాలనివ్వాలి నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టాను కాబట్టి ఇది కలర్ తక్కువ వచ్చిందండి మీరు నైట్ లో నానబెట్టుకొని పొద్దుటే మిక్సీ పట్టుకుంటే ఇంకా కలర్ ఇంకా చాలా బాగా వస్తది రెండు పక్కల కాలనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసేయాలి తర్వాత దీంట్లోనే ఇంకో దోస వేసుకుంటున్నాను లైట్ గా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా రుద్దుకొని ఇంకో దోస వేసుకుంటున్నాను నేను ఆయిల్ తక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు లైట్ గా ఆయిల్ వేసుకొని ఈ దోస ఇలా రెండు పక్కల కూడా బాగా కాలేటట్టుగా కాల్చుకోవాలి దీన్ని మార్నింగ్ టిఫిన్ లాగానే కాకుండా పిల్లల స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ లా పెట్టినా గానీ చాలా ఇష్టంగా తింటారండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి